గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చా? భారతదేశంలో ఈవీఎం మీద పెద్ద ఎత్తున రభస నడుస్తా ఉంది. ఈవీఎంలు ట్యాంపరింగ్ కాబట్టాయి, ఈవీఎంని ట్యాంపరింగ్ చేసి ఎన్డీఏ గెలిచింది అనే ఒక ఆరోపణలు చాలా మంది నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి. అది నిజమేనా? నిజానికి దానికి ఆధారాలు ఉన్నాయా? ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చా? ఆ విషయాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నా. మొదటగా ఈ ఆరోపణలు చేసిన వాళ్ళు ఎవరు, దాంట్లో ఉన్న నిజం ఎంతో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఈ ఆరోపణ చేస్తున్న వాళ్ళలో మొదటి వ్యక్తి రాహుల్ గాంధీ. ఇతనెవరు అంటే కాంగ్రెస్ చీఫ్, కాంగ్రెస్ ఇండియా కూటమిలో ప్రధానమైనటువంటి వ్యక్తి. రెండు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత. మూడు ఉద్ధవ్ థాకరే, ఇతను ఉద్ధవ్ శివసేన పార్టీ ప్రెసిడెంటు. తర్వాత నాలుగు కొత్తగా మన దేశానికి సంబంధం లేని మస్క్. ఈ మస్క్ ఎవరు అంటే టెస్లా అధినేతగా ఉన్నారు, తర్వాత ఎక్స్సీఈఓగా కూడా ఉన్నారు. ఇతను కూడా ఆరోపణ చేస్తూ ఉన్నాడు భారతదేశంలో ఈవీఎం ట్యాంపరింగ్ కాబడ్డాయి అనేటువంటిది. నిజమేనా? అసలు ఈ వివాదానికి కారణమైంది ఎక్కడంటే ముంబై నార్త్ ఎంపీ సీట్ కాడ గొడవ స్టార్ట్ అయింది. అసలు ఇక్కడ ఏం జరిగింది? ఫస్ట్ ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకున్న తర్వాత దీంతో ఈవీఎం ట్యాంపరింగ్ నిజమే కాదా అన్న విషయాన్ని మీకు వివరిస్తా. ముంబైలో ఏం జరిగింది? ముంబై నార్త్ ఎంపీ సీట్లో ఉద్ధవ్ థాకరే శివసేన వర్సెస్ సిండే వర్గం శివసేన అభ్యర్థులు పోటీ పడ్డారు. అక్కడ సిండే వర్గం శివసేన అభ్యర్థి 48 ఓట్లతోటి ఉద్ధవ్ థాకరే శివసేన అభ్యర్థి మీద గెలవడం జరిగింది. కేవలం 48 ఓట్లతో గెలవడం జరిగింది. ఉద్ధవ్ థాకరే శివసేన చేసే ఆరోపణ ఏంటంటే సిండే వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అతను పోని ఓటీపీ ద్వారా ఈవీఎం ఓపెన్ చేసి ట్యాంపరింగ్ చేసి గెలిచాడు అనేటువంటిది ఆరోపిస్తూ ఉన్నారు. నిజంగా ట్యాంపరింగే నిజమై ఉంటే ముంబైలో మొత్తం మహారాష్ట్రలో ఏం జరిగింది? ఉద్ధవ్ థాకరే శివసేన సిండే వర్గం శివసేన కంటే ఎక్కువ సీట్లు గెలిచింది. మరి ట్యాంపరింగ్ జరుగుంటే అది ఎలా సాధ్యం అవుద్ది? సిండే వర్గం ఎక్కువ గెలిచి ఉండేది కదా ట్యాంపరింగ్ జరుగుంటే. ఇంకో మాట కూడా చెప్పాలంటే 2019లో ఎన్డీఏ గెలిచిన సీట్లు అంటే బీజేపీ సిండే వర్గంలో ఉంది, వాస్తవంగా సిండే వర్గం బీజేపీ అంతా కూడా ఎన్డీఏ కూటమిలో ఉంది. ఎన్డీఏ కూటమి 2019లో గెలిచిన సీట్ల కంటే 2024లో గెలిచిన సీటు తక్కువ. అంటే వాస్తవానికి ఎన్డీఏ కూటమి చాలా సీట్లని మహారాష్ట్రలో లూజ్ కావటం జరిగింది. చాలా సీట్ని బీజేపీ తన మిత్రపక్షాలు ఓడిపోవటం జరిగింది. ఉద్ధవ్ థాకరే శివసేనకి సిండే వర్గం శివసేన కంటే ఎక్కువ సీట్లు రావటం జరిగింది. ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమి కంటే ఎక్కువ సీట్ని మహారాష్ట్రలో గెలుచుకోవడం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థమయ్యేదేంటి? ఇక్కడ ట్యాంపరింగ్ జరిగే అవకాశమే లేదు. ట్యాంపరింగ్ జరిగితే నిజానికి రిజల్ట్ రివర్స్లో ఉండాలి, ఎన్డీఏ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చి ఉండాలి, సిండే వర్గానికి ఎక్కువ సీట్లు వచ్చి ఉండాలి, కానీ అది జరగలేదు. అంటేనే ఇక్కడ ట్యాంపరింగ్ జరిగే అవకాశం లేదు. మీకు ఇంకో ఉదాహరణ కూడా చెప్తా, ఉత్తరప్రదేశ్ పదం. ఎందుకంటే రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతున్నాడు కదా, రాహుల్ గాంధీ కీలకమైనటువంటి వ్యక్తి, ఇతను ట్యాంపరింగ్ గురించి మాట్లాడుతున్నాడు కదా, అందుకని మహారాష్ట్ర వదిలేసి ఉత్తరప్రదేశ్ పదం. ఉత్తరప్రదేశ్లో ఏం జరిగింది? ఉత్తరప్రదేశ్లో రాహుల్ గాంధీ ఎన్నికల్లో నిలబడ్డాడు ఎంపీ అభ్యర్థిగా, ఇండియా కూటమి తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎన్డీఏ కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిగా నరేంద్ర మోడీ కూడా ఉత్తరప్రదేశ్లో ఎన్నికల్లో పోటీ చేశాడు. వారణాసి నుంచి నరేంద్ర మోడీ పోటీ చేశాడు, రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశాడు. రాహుల్ గాంధీ ఏమో పోయినసారి 2019లో ఓడిపోయిన వ్యక్తి, ఈసారి మాత్రం 4.5 లక్షల మెజార్టీతో గెలిచాడు. వారణాసిలో నరేంద్ర మోడీ ఏమో పోయినసారి 4.5 లక్షల మెజార్టీతో 2019లో గెలిచాడు, ఈసారి మాత్రం 150,000 ఓట్లకే పరిమితం అయ్యాడు మెజార్టీ. అంటే మోడీ ఏమో మెజార్టీ తగ్గింది, రాహుల్ గాంధీకేమో విపరీతమైన పాపులారిటీ పెరిగి మెజార్టీ పెరిగింది. రెండోది ఉత్తరప్రదేశ్లో 40 సీట్లని బీజేపీ లూజ్ అయింది, ఓడిపోయింది. ఎన్డీఏ కూటమి ఇలా చాలా కేవలం చంద్రబాబు నాయుడు మీదో నితీష్ కుమార్ యాదవ్ మీదో ఆధారపడి గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఉత్తరప్రదేశ్లో 40 సీట్లను బీజేపీ కోల్పోవటమే. నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుంటే నరేంద్ర మోడీ చాలా బ్రహ్మాండంగా గెలిచి ఉండేవాడు, రాహుల్ గాంధీ కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచి ఉండేవాడు, బీజేపీ ఈ 40 స్థానాలు కోల్పోయి ఉండేది కాదు. రెండోది చంద్రబాబు నాయుడు మీద నితీష్ కుమార్ మీద ఆధారపడి గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి తెచ్చుకునేది కాదు. అంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగలేదు. ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారికి వద్దాం. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెంద నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, 49,000 మెజార్టీతో గెలిచాడు. నిజానికి కుప్పంలో చంద్రబాబు నాయుడు మెజార్టీ కంటే కూడా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మెజార్టీ చాలా ఎక్కువ. సో మరి నిజానికి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి సీటును కూడా పులివెందను కూడా కూటమే గెలిచి ఉండేది కదా, టీడీపీ తరఫున పోటీ చేసిన బీటెక్ రవి గెలిచి ఉండేవాడు కదా. మరి ఎందుకు పులివెందులో జగన్మోహన్ రెడ్డి ఎలా గెలవగలిగాడు? ఎలా 49,000 మెజార్టీ వచ్చింది ఇంత వ్యతిరేకతలో కూడా?
అంటే ఇది ఒక అబద్ధం, ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఒక అబద్ధం, జగన్మోహన్ రెడ్డి తన మీద వ్యతిరేకత ఉంది అనే విషయాన్ని ఒప్పుకోలేక, పార్టీ కార్యకర్త సర్దు చెప్పలేక ఈవీఎంని ట్యాంపరింగ్ చేయన్న విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, నిజానికి ఆ పార్టీ గెలిచిన 11 సీట్లు కూడా ట్యాంపరింగ్ చేసుకొని కూటమి గెలిచి ఉండేది కదా. ముఖ్యంగా పులివెందులో జగన్మోహన్ రెడ్డి కనుక ఓడిచ్చి ఉంటే ఆ పార్టీ క్లోజ్ అయ్యి ఉండేది కదా. కాబట్టి ఈ పని జరగలేదు అంటే మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఈవీఎంని ట్యాంపరింగ్ జరగలేదు. మరి ఇక మస్క్ ఆడుకొద్దాం. మస్క్ ఎందుకు చెప్తున్నాడు? మస్క్ ఉన్నటువంటి విషయం ఏంటంటే టెస్లా కాలనీ భారతదేశంలోకి పర్మిషన్ ఇవ్వలేదు నరేంద్ర మోడీ. ఆయనకి నరేంద్ర మోడీ మీద వ్యక్తిగత కోపం ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ మీద ఉన్న కోపంతో నరేంద్ర మోడీ గెలుపుని ఇష్టపడక, నరేంద్ర మోడీ గెలవలేదు అని చెప్పడం కోసం ఈవీఎంని ట్యాంపరింగ్ జరిగాయనేటువంటి ఆరోపణ చేస్తూ ఉన్నాడు. ఇతనికి భారతదేశంతో ఎలాంటి సంబంధం లేదు, భారతదేశం మీద కేవలం బురద జరగడం కోసం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ క్లియర్గా ఒక్కొక్క వ్యక్తి గురించి చెప్పాను. రాహుల్ గాంధీ 2 స్థానాల్లో పోటీ చేశాడు. ఒకటి కేరళలో వాయనాడ్ నుంచి పోటీ చేశాడు, తర్వాత ఉత్తరప్రదేశ్లో రాయబారి నుంచి పోటీ చేశాడు. 2 చోట్ల కూడా మంచి మెజార్టీతో రాహుల్ గాంధీ గెలిచాడు, లక్షల మెజార్టీతో గెలిచాడు. ఉత్తరప్రదేశ్లో అయితే మోడీ కంటే ఎక్కువ మెజార్టీ రాహుల్ గాంధీకి వచ్చింది. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుంటే అది జరుగుండేది కాదు, క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది. ఇంకొక విషయం మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి, మరి జగన్మోహన్ రెడ్డి ఇలా ఆరోపణ చేస్తున్నాడు కదా ఈవీఎం ట్యాంపరింగ్ గురించి. మరి 2019లో ఇదే ఈవీఎంల ద్వారా 151 సీట్లని జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. మరి అప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తురాలేదా? 22 పార్లమెంటు స్థానాలు గెలిచాడు, అప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జగన్మోహన్ రెడ్డి గుర్తురాలేదా? మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. 2004 నుంచి ఈవీఎంలు ఆ తెలుగు రాష్ట్రాల్లో వాడుతున్నారు. 2004లో జరిగింది ఏంది? అప్పుడు దేశంలో యూపీఏ గవర్నమెంట్ వచ్చింది, ఎన్డీఏ గవర్నమెంట్ కోల్పోయింది. అంటే ఆ రోజు ఎన్డీఏ ఓడిపోయింది, యూపీఏ గెలిచింది. దేశంలో కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం దేశంలో అధికారంలోకి వచ్చింది. ఈవెందో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, టీడీపీ గవర్నమెంట్ పడిపోయింది. అంటే కాంగ్రెస్ మొదట ఈవీఎంలు వచ్చినప్పుడు కాంగ్రెస్కే లాభం జరిగింది, కాంగ్రెసే రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో గెలవగలిగింది. మరి ఈవీఎం ట్యాంపరింగ్ని టీడీపీ చేసింది, కూటమి చేసింది, మోడీ చేసింది అంటే ఎట్ట నమ్మడానికి అవకాశం ఉంది? సో ఈవీఎం ట్యాంపరింగ్కి సంబంధించి ఎలాంటి ఆధారాలని ప్రతిపక్షాలు పెట్టలేకపోతున్నాయి, కేవలం ఆరోపణలకే పరిమితం కాబడుతున్నాయి. ఈవీఎం ట్యాంపరింగ్కి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. రెండోది, ఈసీ ఎన్నికల కమిషన్ చాలాసార్లు ఛాలెంజ్ ఇచ్చింది రాజకీయ పార్టీలకి, ఈవీఎంల మీద మీకున్న అనుమానాలు ఏమైనా ఉంటే, ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటే వచ్చి నిరూపించండి, మీ ఛాలెంజ్ తీసుకుని నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పింది. కానీ ఏ రోజు ఏ పార్టీ ఏ నాయకుడు పోయి నిరూపించినోడు కాదు, ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఎందుకు ఆరోపణలు చేస్తూ ఉంటాడు? ఎందుకు ఆరోపణలు అంటే, ఇప్పుడు ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ నాయకత్వ పటిమ చూపలేకపోయాడు, ఇండియా కూటమిని గెలిపించలేకపోయాడు అని చెప్పేసి ఎక్కడ నాయకత్వ లోపాన్ని చూపించాల్సి వస్తుందో అని చెప్పేసి, ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ వ్యతిరేకత ఉంది, జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తప్పు అని వైసీపీ క్యాడర్ కూడా అంటదు అని చెప్పేసి, వాళ్ళు వాళ్ళ నాయకత్వాన్ని కాపాడుకోవడం కోసం, వాళ్ళు వాళ్ళ మీద తప్పులు కాకుండా ఈవీఎం మీద ఇంకో దాని మీద తప్పులు నెట్టేయడం కోసం ఈవీఎం మీద ఆరోపణలు చేస్తున్నారు తప్ప, ఇంతవరకు గ్రౌండ్లో ఒకరి రీజన్ కూడా ఈవీఎంల మీద చూపించలేకపోయారు. ఇప్పుడు నేను ఏదైతే క్లియర్ కట్ ఆధారాలతో చెప్తా ఉన్నానో, లెక్కలతో చెప్తా ఉన్నాను, ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా గెలిచారో చెప్తా ఉన్నాను, ఇలా చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డికి తనకు 49 మెజార్టీ ఎలా వచ్చింది? కుప్పంలో చంద్రబాబు కంటే మంచి మెజార్టీ ఎలా వచ్చింది? ఈవీఎంలు కనుక ట్యాంపరింగ్ అయి ఉంటే అనే విషయాన్ని చెప్పమనండి. రాహుల్ గాంధీ మోడీ కంటే పెద్ద మెజార్టీతో ఉత్తరప్రదేశ్ ఎలా గెలగలిగాడు? 40 స్థానాలు బీజేపీ ఎందుకు లాస్ అయింది? అదే మహారాష్ట్రలో ఏదైతే ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారో, అదే మహారాష్ట్రలో ఉద్ధవ్ శివసేన సిండే శివసేన కంటే ఎక్కువ సీట్లు ఎలా గెలవగలిగింది? అక్కడ ఎన్డీఏ కూటమి ఎలా సీట్లని లూజ్ కాగలిగింది? ఆ విషయాన్ని చెప్పమనండి. ఇవన్నీ అర్థం లేని ఆరోపణలు, పసలేని ఆరోపణలు. ఇది క్లియర్గా ఆధారాలతో నేను చెప్తా ఉన్నాను.